మీ పేరు అన్న? నా పేరు శివచంద్ర అన్న. నిన్న ఐకాన్ స్టార్ కి నేషనల్ అవార్డు రావడం అంటే ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే తెలుగు వాడిగా గర్వంగా ఉంది. అంటే సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు మన తెలుగు వాళ్ళ సత్తాని వరల్డ్ వైడ్ గా సత్తా ఏంటో వరల్డ్ మొత్తం చూపెట్టారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకోటి అంటే తెలుగు ఇండస్ట్రీ కూడా నిన్న అవార్డ్స్ తో నిండిపోయింది. నిజంగా చెప్పాలంటే అటు సింగింగ్ దీనికి సంబంధించి ఇండస్ట్రీ మొత్తం నిండిపోయింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే బాలీవుడ్ వాళ్ళు సౌత్ వాళ్ళని తెలుగు వాళ్ళని బాగా తక్కువ చిన్నచూపు చూశారు. వాళ్ళందరికీ సమాధానం. తెలుగు వాళ్ళంటే ఏందో సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు సౌత్ సినిమా మొత్తం వరల్డ్ మొత్తం పరిచయం చేసింది, వరల్డ్ కి చూపెట్టింది. ఎందుకంటే అల్లు అర్జున్ అంటే మెయిన్లీ మీకు బాగా నచ్చింది అంశాలు ఏంటి? అంటే స్టార్టింగ్ నుంచి కెరియర్ పరంగా కానీ లేదా పర్సనల్గా కానీ అల్లు అర్జున్ గారు నచ్చింది ఏంటంటే ఆయన పర్ఫార్మెన్స్, యాక్టింగ్, ఇంకా అందరు ఎవరు మంచి యాక్టింగ్ చేసినా కూడా అందరిని సపోర్ట్ చేస్తారు, చెప్పట్లు కొడతారు. అది నాకు అల్లు అర్జున్ చాలా బాగా ఇష్టం నాకు. అల్లు అర్జున్ మీ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్. ఇలాగే చేస్తూ ఉండండి. అంటే కొంతమంది డైరెక్టర్ ఏం చేస్తుంటే బాలీవుడ్ మనం తీసుకొని పిచ్చి పిచ్చిగా తీస్తున్నారు. బాలీవుడ్లోకి తీయకండి, మన సౌత్ కల్చర్ ఏందో, సౌత్ ట్రెడిషన్ ఏందో ఆ తగ్గట్టు అది ఫాలో అవుతూ అన్న డిస్టర్బ్ చేయకుండా మంచిగా తీయండి సినిమాని. అల్లు అర్జున్ గారికి, డైరెక్టర్స్ గారికి, వేరే సుకుమార్ డైరెక్టర్ గారికి చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భయ్ మీ పేరు? భయ్, నా పేరు పవన్, పవన్ ఎస్ఎస్పి. నేను ఐకాన్ స్టార్కి అవార్డు, నేషనల్ అవార్డు రావడం, అందులో తెలుగు ఇండస్ట్రీకి దగ్గర దగ్గర నాలుగు అవార్డులు రావడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? నాకు ఎలా అనిపించింది అంటే చాలా వెరీ ఫీలింగ్ అండ్ ప్రౌడ్ అండి. చాలా ప్రౌడ్. మనం అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నాం కానీ సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్ళిపోతున్నాం అండి. అంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అది గొప్ప ఇది గొప్ప అంటారు కానీ అన్నికన్నా సినిమా గొప్ప అండి. నన్ను అడగడానికి వస్తే ఎందుకు అంటే చదువులో వెనకబడిపోయి ఉన్నాం, పేదరికంలో ఇంకా వెనకబడి ఉన్నాం, అమ్మాయిలు మోసం చేస్తుంటే అబ్బాయిలు వెనకబడిపోయి ఉన్నారు, అన్నింటిలోని మనం చీటింగ్ ఇవి అవి చదువులో స్పోర్ట్స్ అన్నింటిలో వెనకబడి ఉన్నాం. ఒక్క తెలుగులోనే నాకు ఇలా నిన్న అవార్డు వచ్చింది, అందులోనే మీ అవార్డు ఏముందిరా అనుకున్నాను. కానీ నాకు చెప్పిన తర్వాత అర్థమైందనమాట, కంప్లీట్ ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ కింద అల్లు అర్జున్ రావడం అని. సో ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఏం చెప్తుంది దాని గురించి? అందులో కూడా ట్రిపుల్ ఆర్ఆర్ కానీ అంటే రామ్ చరణ్ గారికి కానీ ఎన్టీఆర్ గారికి కూడా ఎక్స్పెక్ట్ చేసారు కదా సడన్గా, అంటే అల్లు అర్జున్ గారికి రావడం అనేది ఎలా అనిపించింది మెయిన్లీ? అంటే రామ్ చరణ్ గారికి ఆల్రెడీ గ్లోబల్ స్టార్లో ఒక అవార్డు వచ్చిందండి, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకు వచ్చింది, అది వెరీ ప్రౌడ్. మెగా ఫ్యామిలీలోని ఇద్దరే అండి రెండు కళ్ళు, ఒకటి అల్లు అర్జున్, ఒకటి రామ్ చరణ్, అంతే. వీళ్ళిద్దరి మీద డిపెండ్ అప్ ఉంటుంది సినిమా హిట్ ఆఫ్ అట్టా అనేసి. ఇందులో ఒకళ్ళు డ్యామేజ్ అయినా సరే మెగా ఫ్యామిలీ అంతా పడిపోయినట్టే అండి, టు బి ఫ్రాంక్గా. ఇంటే రీసెంట్లో అన్ని చూసుకున్న అందరికీ ఫ్లాపులు పడతాయండి. అల్లు అర్జున్ కెరియర్ మొత్తంలో అంటే మీకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఆయన సినిమాల్లో కావచ్చు లేదా పర్సనల్గా? అంటే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీలేజ్ అయితే కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్తూ ఉంటాడు, అప్పుడు అంత ఏం ఎక్కువ చూడాలనిపిస్తుంది. కానీ అవి కొన్నాళ్ళకి నెలకో రెండు నెలకో మూడు నెలకో సంవత్సరానికో ఇన్స్టాగ్రామ్లోని రీల్స్లో వెనకాల ఒక బీజియంతో పడుతూ ఉంటాయండి, ట్రెండింగ్ వస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు దీని అమ్మ మంచి గూస్ బంప్స్ వస్తాయండి. అంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన ప్రొఫైల్ ఒకటి ఓపెన్ చేసి చూస్తే నెక్స్ట్ ఆయనకి సంబంధించిన వస్తూ ఉంటాయి. సో ఇంత మంచి చెప్తున్నాడు కదా అంటే అందరూ చెప్తూ ఉంటారు, అన్ని బీజియంలు వస్తూ ఉంటాయి. సో అలానే ఇది వన్ ఆఫ్ ది అంటే ఇవి జనరల్గా వస్తూ ఉంటాయి కామన్. కానీ అవి ఏంటంటే కొంచెం అయ్యే నచ్చిన అంశం అని చెప్పచ్చు. ఆ కొటేషన్స్ కానీ, ఆ మోటివేషన్స్ కానీ, రీసెంట్గా బేబీ సినిమా కూడా ఆయన వచ్చి సపోర్ట్ చేయడం కానీ, ఇలా కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్పడం కానీ ఇటువంటి. డెఫినెట్లీ అండి, ఆల్వేస్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుతుంది అంటే ఇటువంటి సినిమాలో గొప్పతనం బయటకు వెళ్తుంది అంటే చూసి ఆడియన్స్ చూసి చెప్పే రివ్యూస్ మేము చెప్పే మీరు అందరికీ అందజేసే మీడియా. సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు కూడా వన్ ఆఫ్ ది థ్యాంక్స్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మమ్మల్ని కూడా చూపించి మీరు ఇంకా వైరల్ చేసి ఇవి ఇంకా సినిమాని ఇంకొంచెం పెంచుతున్నారు, ఏ విషయం కావచ్చు. సో అల్లు అర్జున్ గారు ఇలానే మీరు సక్సెస్ అవుతూ ఉండాలండి. అల్లు అర్జున్ గారు ఎవరైనా ముందు అప్కమింగ్ యాక్టర్స్ ఎవరైనా సరే అందరికీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి అవార్డ్స్ తేవాలి, అవార్డు ఉంటే ఇంకా గుర్తింపు వస్తుంది, మంచి పేరు వస్తుంది. సో మీరు ఏదైతే తల్లి అనే సినిమాని భావనిస్తారో తల్లికి మంచి పేరు తెచ్చినట్టు అవుద్ది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.